డెఫినెట్గా నేను అదే చెప్తున్నా కదా, భయం ఎందుకు అంటున్నా? మీరు ఒక మంచి పని చేసినాం, రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం, మేము ఇంత గొప్ప పని చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడండి, ఎందుకు ముఖం చాటేస్తున్నారు? మీ మంత్రి మీరు అధికారులు పాత్రదారులు మాత్రమే, అసలు సూత్రధారులు వెనకాల ఉన్నారు, లబ్ధిదారులు కుట్రదారులు, లబ్ధిదారులు సూత్రధారులు. సో ఇప్పుడు లబ్ధిదారుల సంగతి ఏంది? అసలు ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరు ప్రభుత్వము? ఇప్పుడు ఇందులో వాళ్ళు చెప్పిన దానికే పొంతన లేదు. ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నా, ఎన్హెచ్ఐ ప్రకారం అన్నారు, గో మీటింగ్ మినిట్స్ నేను బయట పెట్టిన రోజు, ఇది కాదంటాడా అరవింద్ కుమార్, ఇది కాదని మనం రే నేషనల్ హైవే అథారిటీ ఈ టెండర్ల ప్రక్రియనే అభ్యంతర పెట్టింది. హైదరాబాద్ మాస్టర్ ప్లాను 2031 వరకే ఉంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు 2031కి లోబడి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. 2031 తర్వాత మార్చబోయే మాస్టర్ ప్లాన్లో ఎన్ని మార్పులు ఉంటాయో తెలియదు. కాబట్టి మీరు 30 సంవత్సరాలకు టెండర్ ఇవ్వ కట్టబెట్టడాన్ని అభ్యంతర పెడుతున్నామని చెప్పినరు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇవ్వదలుచుకుంటే కూడా దేశం మొత్తంలో ఎక్కడ కూడా 30 సంవత్సరాలకు ఇవ్వలేదు, 15 నుంచి 20 సంవత్సరాలకే ఇచ్చారు. 15 నుంచి 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు అని కూడా నిర్దిష్టంగా వాళ్ళు చెప్పినరు. ఈ సూచనలు అన్నిటిని కూడా పెడచెవిన పెట్టినరు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి మీ టీవీలు పేపర్లు అంటే ఆయనకు లెక్కలేనితనం వచ్చింది. ఏమన్నా వేసుకోరు, ఏమన్నా రాసుకోండి, ఏం చేస్తారు మీరు అని. పంపలేదు, రాలేదు కూడా. డేట్లు నా దగ్గర కూడా ఉంది బాస్. ఒక్క నిమిషం, ఆ పేపర్లు ఇక్కడ, ఈ టెండర్ది ప్రక్రియ మొత్తం డాక్యుమెంటే ఉంది నా దగ్గర. 120 రోజులు ఇచ్చిండు. చాలా పెద్ద సంస్థలు ఇంకొక 45 రోజులు సమయం అడిగిండు. ఇప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకురామని నేను అంటున్నా. స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్ ఎందుకు తెస్తలేడు? ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటప్పుడు ప్రభుత్వానికి బేసిజాలు ఏంది? అయ్యా ఆయన ఏదో పెద్ద తెలివితేటలు అనుకుంటున్నా. దగ్గర డాక్యుమెంట్కి సంబంధించిన కాగితాలు ఆయన ఇయ్యనంత మాత్రం లేవు అనుకోకండి. దీంట్లో అన్ని డేట్స్, డాక్యుమెంట్స్, టెండర్లో ఏముండాలి, ఏముంది, ఏం మార్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఏమేమి మార్చిర్రు, నా దగ్గర ఉండాల్సిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. కానీ కోర్టుకు పోయినప్పుడు నీ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు నేను ఎక్కడి నుంచి పేపర్లు సంపాదించిన్నో నేను చెప్పాల్సి ఉంటుంది. అందుకే సమాచార హక్కు చట్టం కింద ఆయన అడుగుతున్నా నేను. మేము ఎవరండర్లు ఉంటుంది అనేది మాట్లాడతలేము.